డయాబెటీస్ లో టైప్ వన్ టైప్ టూ అని ఉన్నాయి. ఈ టైప్ వన్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, శరీరాన్ని తీసుకోవాలి, టైప్ టూ వాళ్ళు ఎలాంటి, ఎందుకంటే ఎక్కువగా షుగర్ పేషెంట్లు రకరకాలుగా సమస్యలు చెప్తా ఉన్నారు. అయితే వాటికి ఎలాంటి టైప్ వన్ టైప్ టూ అంటే ఏంటి, అసలు ఆ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటి? చిన్న వయసులోనే మన క్లోమ గ్రంథి ఇన్సులిన్ను తయారు చేయటం ఆపుచేస్తుంది. టైప్ టూలో అదే జరుగుతుంది, పోను పోను నిదానంగా క్లోమ గ్రంథి ఇన్సులిన్ను తయారు చేయటం ఆపుచేస్తుంది. ఇన్సులిన్ అనేది ఏం చేస్తుంది, హార్మోను రక్తంలో ఉన్న గ్లూకోజ్ను జీవకోశాల లోపలికి తీసుకెళ్తుంది. అంటే రక్తంలో గ్లూకోజ్ అంశం తక్కువ కావాలంటే ఇన్సులిన్ను దేహంలో ఉండాలి. సో ఎప్పుడైతే క్లోమగ్రంథి చిన్న వయసులోనే పనిచేయకుండా ఆగిపోతుందో రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ కావటం మొదలు పెడుతుంది. అంటే ఇన్సులిన్ని కృతకంగా దేహంలోకి చుచ్చుమద్దు రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని టైప్ వన్ డయాబెటీస్ అంటారు. అంటే మామూలుగా ముందు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు జ్యువెనైల్ డయాబెటీస్ అనేవాళ్ళు, అంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపు కనబడితే దాన్ని జ్యువెనైల్ డయాబెటీస్ అనేవాళ్ళు. ముఖ్యంగా అంతా స్థితి ఒకటే చివరికి. డయాబెటీస్ అంటే రక్తంలో ఏదే కారణంగా కానీ గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది. ఆ ఎక్కువైన గ్లూకోజు రక్త కణాల మీద కూర్చొని హెచ్బిఏ1సి ఎక్కువ అవుతుంది. అర్థమైందా? సో టైప్ వన్ అయినా టైప్ టూ అయినా మూల ఆహారం మనం మార్చటం వల్ల రక్తపు గ్లూకోజు ఎక్కువ కాకుండా చూసుకుంటే ఈ డయాబెటిక్ కండిషన్ మన దేహంలో తక్కువ అవుతుంది. సో మీరు టైప్ వన్ అయినా టైప్ టూ అయినా ఈ సిరిధాన్యాల్ని 2 రోజులకోసారి మార్చి మార్చి తింటూ, ముఖ్యంగా మెంతుల కషాయం, దొండ ఆకు కషాయం, నేరేడు ఆకు కషాయం, మారేడు ఆకు కషాయం, జామ ఆకు కషాయం, ఇలా 5-6 రకాల కషాయాల్ని తాగుతూ ఉంటే చిన్న పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా ఈ రోగం గుణముఖమయ్యేదానికి ఏ ఇబ్బందులు లేవు.